ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవునామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథం 128:2. ప్రేమిడుమిట్లారా, దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరు ధన్యులు, ఎవరికి మేలు కలుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలా. చూద్దామా దీనికి వాక్యాన్ని. 128:1 దగ్గర నుండి చదివితే అక్కడ మనకు అర్థమవుతా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచుకుని వారు ధన్యులు అని రాయటం జరుగుతూ ఉంది. ప్రేమిని బిడ్డలారా, ఎవరు ధన్యులు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నవాడట, దేవుని త్రోవలు నడిచేవాడు ధన్యుడట. ప్రేమిని బిడ్డలారా, ఒకవేళ నీవు దేవుని త్రోవలు నడుస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ దేవుని త్రోవలు నడవకపోతే ఈ వాగ్దానం మాత్రం నీకు కాదు. దేవుని యందు నువ్వు భయభక్తులు లేకపోతే ఈ వాగ్దానం మాత్రం నీకు కాదు. దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. నిజముగా భయం భక్తి కలిగి నీవు ఉండినట్లయితే ఈ వాగ్దానం నీ కొరకే. నీవు ధన్యుడువు, నీకు మేలు చేస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన త్రోవలో నడవకుండా, దేవుడు అంటే భయం భక్తి లేకుండా నువ్వు ఉన్నావేమో, ఈరోజే సరిచేసుకోగలిగితే దేవుడు తప్పక ఆయన కృప, ఆయన కనికరం నీ మీద ఉంచుతాడు. ప్రియమైన బిడ్డలారా, నమ్మకంగా విశ్వాసంగా ఉండండి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు మేలు చేయడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. వారినే ధన్యులు అని చెప్పడం పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఇకనైనా భయం భక్తి కలిగి జీవించండి. ఇకనైనా దేవుని త్రోవలు అనగా ఆయన మాటల ప్రకారం జీవించండి. దేవుడి ఉద్దేశాల ప్రకారం బతకండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మంచిది మీకు మేలు చేస్తాడు దేవుడు, మంచిది. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం. నాయన అవును ప్రభువా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అవును నాయన, ఎవరు ధన్యులో మీరు చెప్పారు, భయం భక్తి నీ ఎడల కలిగి ఉన్నవాడు, నీ త్రోవలు నడిచేవాడు మాత్రమే ధన్యుడని మీరు చెప్పారు. నీ త్రోవలు నడిచేవాడికి, భయం భక్తి కలిగిన వాడికి మాత్రమే మేలు చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ బిడ్డలైతే ఈరోజు ఈ సమయంలో వాగ్దానాన్ని విన్నారు, దాని ప్రకారము జీవించుటకు సహాయము దయచండి. భయం భక్తి కలిగి నీ త్రోవలు నడవగలిగిన స్థితిలో ప్రతి బిడ్డ ఉండుటకు సహాయం దయచండి. అయ్యా, నీ త్రోవలు నడిచే వారిని దీవించండి, ఆశ్రదించండి. ఒకవేళ నీ త్రోవలు లేని వారిని ఎక్కడైనా గద్దించినా నీ త్రోవలకు నడిపించుకోండి. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలు సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, వాటన్నిటి నుండి నీ బిడ్డలందరికీ విడుదల కలిగించమని ఏసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి సువార్త ప్రకటించిన వారు అవుతారు, ఎంతోమందిని బలపరిచిన వారు అవుతారు. తప్పక మీరు షేర్ చేసి పరిశ్రమని ప్రోత్సహిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యలు వింటూ ఉన్నారు. అదే రీతిగా టీవీ పరిచయం కూడా కొనసాగించాం. ఎంతో భారభరితమైనది, ఎంతో ఖర్చుతో కూడింది కనుక దయచేసి మీరు కూడా ఆ టీవీ పరిచయంలో సహకరించండి. అనేక మంది వాక్యం వింటున్నారు, వారు కూడా మేలు పొందినట్లుగా మీరందరూ సహకరించగలుగుతారని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.